నమస్తే, నా పేరు ఏజెంట్ ఏడుపు. నాకు మస్తు దిమాగ్ ఉంది, కానీ కిసోండి పల్లెటూరులో ఉండడం వల్ల నా దగ్గరికి వచ్చే సమస్యలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. కావాలంటే ముందు ముందు మీరే చూడుర్రి. గిడ కూసున్న కాక పేరు పోసెట్టి, సంకలా ఉన్న కోడి పుంజంటే పోసెట్టికి పానం. కన్న కొడుకు లెక్క చూసుకుంటాడు, గట్లని కొడుకు లేరనుకునేరు. కొడుకు సుత ఉన్నాడు, అటు చూడుండ్రి. గిడ రెండు చెవుల్లో మైకులు పెట్టుకొని పాటలు వింటుంది పోసెట్టి కొడుకు మలిశెట్టి. బాబు బండి ఎప్పుడు కొనిస్తావే? ముందుగా అయితే పదినిట్ల పాస్ గారా, ఏడాదైనాక నేనే కొనిస్తా. నీ అవ్వ ఎప్పుడు అడిగినా గిట్నే అంటావు, ఏడాదైనాక నువ్వు కొనిచ్చేదేమున్నది? లగ్గం చేసుకుంటే మా అత్తగారే పెడతాం. చేసుకోరా చేసుకోరా, కట్టమేందో సుఖమేందో నీకే ఏర్పడుతుంది. సరే, డిటెక్టివ్ అంటే ఇష్టం అంటున్నావు కాబట్టి ఇయ్యలాట్స్ ఉంది, నేను అసిస్టెంట్గా పెట్టుకుంటున్నా. దండాలి సార్, మీరు ఏడంటారో మస్తు భయపడ్డా, ఇప్పుడు బాణం పోయింది, ద్రవం పట్టింది. డిటెక్టివ్ అంటే ఎట్లున్నాలో నన్ను చూసి నేర్చుకో. గట్లనే సారు. చల్ ఎప్పుదాం పదా. ఎక్కడికి సారు పోయేది? అరే ఓ పాగలకే బచ్చి, ఊళ్ళే పోతే మస్తు కేసులు దొరుకుతాయరా. చల్ పోదాం పదా. పోదాం, ఏ కేసు దొరుకుద్దు. బండి తీయరా. అవ్వా తోడు సార్, నా కారు రూపరాదు. అరే హౌలే, నేను తీయమంది కారు కాదురా, కార్ వెనకాల ఉన్న ఎక్సెల్. సార్ నేను ఇంకా నిజంగానే కారు అనుకో మస్తు ఖుషి అయినా సార్, ఇడ్డొక్కే ఎక్సెలా. అరే చూ బండి తీ. అవ్వా తోడు నా కాలు అందే. నువ్వు ఎక్కడ దొరికావురా అయ్యా, వెనక కూర్చో నేనే రొప్పుతా. పట్టుకోరా. ఇది ఎందుకు సార్? మన బండికి హరన్ లేదురా, పొద్దుగాల ఖరాబ్ అయింది, దాన్ని ఊపు అన్నప్పుడు ఊపు. సార్ నిజం చెప్పాలనా, ఈ గంట పట్టుకొని రోడ్డు మీద ఊపుకుంటూ పోతుంటే మనల్ని గంట పిచ్చాలనుకుంటారేమో సార్, కొద్ది ఆలోచించురు. ఈ పోరైందిరా, నాకు పైసలు ఇస్తుంది. ముందే చెప్పినా సార్, పిచ్చాలనుకుందేమో. జల్ది వారి సార్, ఇక్కడ ఉంటే ఇంకేం ఇవ్వడా సత్తయో. అవురా మళ్ళీ ఓడత్తాడు. అరే ఊపురా, గట్టి ఊపురా, గట్టి ఊపురా. రే పోసిగా, నీ కోడి పోయింది నా ఇంటికి వచ్చి మక్కలు అనుకుంటుంది, మళ్ళీసారి వచ్చిందనుకో సంపెత్త బిడ్డ. నా పుంజికి ఏమన్నా అయింది అనుకో సంపి పారేద్దా బిడ్డ, ఏమనుకుంటున్నావు? ఓడు ఓనియంతో చూద్దాం బిడ్డ, చూద్దామా? చూసుకుందాం పోరా, ఇతనేమైతే పో, చూసుకుందాం పో. బలరాజ్ కోడి రాలేదు, లెక్క రాపరా, ఇప్పుడు వండుకొని ఉంటావు, పో లెక్క రాపరా. పోడా నీ అవ్వ ఏడుకోతుంది, అదే తీయు వట్టి నాగం అవుతావు. అరే నర్సియా, నా కోడి పుంజు కనిపించిందారా? కనబడలేదు కాక, ఆవుగాని పొదుగలగా వెంకటగా తోటి లొల్లైంది గానే, ఆడిగిట్ల ఏమన్నా వేసింది కావచ్చు, ఒకసారి అని ఇంటిదాకా వదిరాపో. అవునరా, కాడే కావచ్చు. అరే వెంకటగా, నా కోడి పుంజు కనిపించలేదు, నిజంగా చెప్పు, ఏం చేసినావో? అబద్ధుడు గొప్ప, నిజంగా చెప్తున్నాను, నీ కోడి సంగతి నాకు తెలియదు, కోపం మాత్రం మత్తంటమే, అన్నంత మాత్రం చంపుతామేంది, పోయి చూసుకో. అరే గట్లయితే నా కోడి పుంజు ఓడెత్తుక పోయారా మరి? సరే ఆడికి ఏందో ఇంకా పోయి. సరే సరే. అరే పోసిగా, నారాజు కాకురా. పుంజు ఎర్రగా బండకు బండు ఉండేరా, లవ్ చక్కదనం ఉండేరా, ఎన్ని అనుకుంటే ఏమత్తదిరా, పేరు కూడా పానంతో ఉన్నదో లేదో, రంది పడకు. ఇక మలియాన్ కొడుకు ఏడుకొండలవానికి
ఫోన్ చేయు. ఆడైతే నీ కోని పక్క పట్టుకొస్తాడు. నిన్న నుంచి ఏమన్నా తిన్నవలేదో జరంత తిను, నేను పోయొత్తా. వచ్చిన పని నుంచి పని లేదు, మన లేదు. విద్యుడు పొడు పెట్టుడు మంచిగా అప్పను అన్నాడు చూడు. ఇంకా హలో డిటెక్టివ్ ఏడుకొండల్ స్పీకింగ్. అవునా? సరే సరే వస్తున్నా. సరే పెద్ద కేసు దొరికిందే సార్. సంపూర్ణేష్ బాబులు ఎక్కడ డాన్స్ చేస్తున్నాడు. అవునరా బుడి, ఇంకా పోషణాలు కోడిపోచి కనబడట్లేదట, పోయి వెతుకునందా. అసలు దుడ్డి కత్తులు సార్, మీరైతే ఊరి లట్కని పోయేస్తా నేను. యో పోషణా, నువ్వు ఏం ఫిగర్ వాడకి? తెల్లారేసరికి నీ కోడి పుంజి జాడ దొరకబడతా, దొరకబట్టేదాకా మంచి నీళ్లు కూడా తాగా. శబాశ్రే ఏడుకొండలు, ఇదే మాట మీద ఉండు. అయితే గాని పోషన్న, నీ కోడిని గుర్తుపట్టుడు ఎట్లనే? అరే మలసెట్రే బాబు. ఏంద బాబు పిలిచిన? నీ ఫోన్ లా మన పుంజు పోటుంటే గీ అన్న చూపెట్టురా. చూస్తా ఇగో. సార్ సార్, ఒక క్లూ దొరికింది. పోషన్ నాకు ఇప్పొచ్చు నీ పుంజుదేనా? చూస్తే నా పుంజు లెక్కన ఉన్నది కదా ఇది. అరే అసిస్టెంట్ గా నీకెడ దొరికింది రే ఇది? సర్లా దొడ్డు పోయి తాన్ చేసిరాంగ మర్రి కింద దొరికింది సార్. ఇప్పుడు మంచి దమ్ బిర్యానీ వేసుకున్నట్టున్నాడు సార్. బాపు ఆ కాలేజ్ టైం అయింది, పోయేస్తా. కోడైతే బతికే ఉంది. మరి ఆ పొట్టోడు తెచ్చిన బొచ్చు ఉంది పడైందో. దొరికావరా మళ్ళీ శెట్టి? నేనే కిడ్నాప్ చేశానని నీకెట్లా వచ్చింది అనుమానం? నువ్వు నాకు చూపెట్టిన ఫోటోలా కోడికాలు కట్టేస్తున్నాయిరా, అప్పుడే వచ్చింది నిన్న అనుమానం. ఇంతలో మా అసిస్టెంట్ గారు ఏ కోడితో బొచ్చు తీసుకొచ్చిండు. అప్పుడు నీ ముఖంలో ఎన్నో దొరుకుతావన్న భయం కనిపించింది. ఆ అనుమానంతోనే నీ వెనకాల చెం దొరికిపోయావు. ఓషన్న, నీ కోడిని కిడ్నాప్ చేసింది మీ కూడా అని నాకు మీ ఇంటికి వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. ఈ ముచ్చడని గప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ కొడుకు మీద నిందలేస్తే ఏ తండ్రికైనా నచ్చదని చెప్పలేకపోయినా. ఈ కళ్ళతో నువ్వే చూస్తే నీకు ఇరుకైతుందని నిన్నే తోలుకొచ్చిన నా అనుమానమే నిజమైంది. అయ్యో పోషన్న, నీ కోడిని దొరకబట్టి ఇచ్చిన నా ఫీజు 1016 లాక్ ఇస్తే నేను పోతీగ. ఇగో నా పానవాసంటి కోడిని పట్టించినవు, 1016 2000 ఇస్తా తీసుకపో. రే ఇప్పుడు ఇంకా చల్ పోదాం పదా. పారే సార్. నీ అవ్వా ఎప్పుడు చూడు కోడిని కట్టుకొని ఉంటావు. కొడుకునే కోడి ఎక్కువైందా నీకు? బండి అడిగితే కొనియావు కానీ కోడికి మాత్రం అన్ని రకాలు తీసుకొచ్చి పెడుతున్నావు. ఈ కోడి లేకుంటే నువ్వు ఎట్లుంటావు అని ఇదంతా నేనే చేసిన. మరి చూసాడా, బండి కానీ కావాలంటే నేను కొనియకపోతున్నా నీకనే కన్నా. నేను రేపే బండి కొనకద్దామని మిత్తికి సొంగ పైసలు తీసుకొచ్చిన, నువ్వు గింతడి దానికే గుండె అయిపోయా పని చేస్తీవిరా నువ్వు. తప్పైంది బాబు, నీకు నా మీద గింత ప్రేమ ఉందని నాకు తెలియలేదే. గిసుంటి మళ్ళీ ఎప్పుడు అయ్యా, నాకు బండి కూడా వద్దు. అవతల మీరు తోపు సార్, ఏమో అనుకున్నాను భలే దొరకవాడే సార్. దొంగ ఇవేం చూసినవరా బుడింకాయ, ఇంకా బొచ్చడు నచ్చలు.